రోజు పార్టీ నిర్వీర్యం అవుతుంది, రోజు పార్టీ నిర్వీర్యం అవుతుంది. తడుపు మండిపోతుంది, పదవి ఓడిపోతుంది, పసుపు ఆలిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఏంది రాజుబాబు గారు, మీ కర్మకి ఏమైంది? ఏమని చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు? నేను ఏ పని చేసినా పంచర్ అయిన ట్యూబుల, పగిలిపోయిన టైర్ల, చైన్ దిగిన సైకిల్లా అవుతుంది. కానీ ఎంత తిప్పినా పెడల్స్ తిరగడం తప్పితే సైకిల్ ముందుకి కదలట్లేదు. అయ్యో, సైకిల్ ముందుకు వెళ్ళకపోతే మీరు వెనకబడతారు కదా బాబు. అదే కదా వాణి నా బాధ కూడా. నేను ఏ పని చేసినా కూడా ఫలితం ఉండకపోగా రివర్స్ లో నా మెడకే చైన్ జుట్టుకున్నట్టుగా బిగుసుకుపోతుంది. అయినా ఇప్పుడు ఏమైందని అంతగానం బాధపడుతున్నారు? పార్టీ నిర్వీర్యం అయిపోయింది వాణి. నా పచ్చ పార్టీ మొత్తం రంగులు వెలిసిపోయి నిర్వీర్యం అయ్యింది. అది తెలిసిన ముచ్చట నేనాయ. అప్పట్లో పార్టీ లేదు, బొక్క లేదు అని గట్టి చట్ని బాబాయ్ ఎచ్చన్న చెప్పనే చెప్పింది కదా. ఇట్లా కొత్త ఏముంది బాధపడడానికి? అచ్చన్న పార్టీ లేదు, బొక్క లేదన్నందుకు కూడా నాకు బాధ లేదు. నా పార్టీ నిర్వీర్యం అయిపోతుందన్నందుకు కూడా నాకు బాధ లేదు. కానీ అంతర్గత మీటింగ్ లో మేము మాట్లాడుకుంటున్న మాటల్ని ఎవరో వీడియో తీసి బయటికి లీక్ చేస్తున్నారే, అదే వాణి నా బాధంతా. అంటే ఎవరో మీకు వెన్నుపోటు ఒడవాలని చూస్తున్నారు కావచ్చు బాబు గారు. నేనే వెన్నుపోటు స్పెషలిస్ట్ అంటే, నాకే వెన్నుపోటు ఒడవాలని చూస్తున్నారంటే ఇదేం కర్మ? నాకు చేసిన పాపాలు వెంటాడుతుండొచ్చు కదా. అదే ఉన్నట్టుంది, ఆ కర్మ చేయబట్టే ఈ మధ్య నేను గజిని బాబులా తయారవుతున్నా. ఇదైతే కరెక్టే సారు, ఎందుకంటే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమైతలేదు. ఒకసారేమో ఇవే నాకు లాస్ట్ ఎలక్షన్లు అంటారు, మళ్ళనేమో ఇవి ప్రజలకు లాస్ట్ ఎలక్షన్లు అంటారు, ఓసారేమో కరోనా వైరస్ ని కనిపెట్టింది నేనే అంటారు, మళ్ళొకసారేమో నేను సీఎం ఉంటే కరోనా వైరస్ ఏ రాకపోయి ఉండేది అని అంటారు. నిజంగా మీకు మతిమరుపు వైరస్ సోకినట్టే ఉన్నది బాబు. ఏం చేయమంటావు అని నా కర్మలా కాలిపోయింది. ఒక్కరు చెప్పాలనా బాబు గారు, మీ కర్మలా కాలిపోయాక కూడా మీరు ఇదేం కర్మ అని అంటారు చూసినవా? అప్పుడైతే మస్తు నవ్వొస్తుంది తెలుసా. అందుకే మిమ్మల్ని చూసి అందరూ మాకిదేం కర్మరా బాబు అని అంటుంటారు. ఆ విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది వాణి గారు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నిరసనలు మాత్రమే ఎదురవుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా పవనంని నమ్ముకొని పువ్వులను కల్పిస్తాడనుకుంటే అది కాస్త వాడిపోయిన పువ్వై మేమిద్దరం వెర్రి పువ్వులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. మేమిద్దరం వెర్రి పువ్వులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. సరిపోయారు ఇద్దరు. ఎప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇదంతా చూస్తూ ఉంటే పార్టీ నిర్వీర్యం అయిపోయింది అనిపించింది, అందుకే అలా మాట్లాడాను అని. మీ బాధ నాకు అర్థమైంది సారు, అయినా ఈ వయసులో ఇంకా మీరు ఏం చేస్తారు చెప్పండి. అందుకే మీ బాధ చూసి ఒక ఉచిత సలహా ఇస్తా, పాటించుండ్రి. మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు, థ్యాంక్ యూ. చెప్పండి ఏం సలహా ఇస్తారు నాకు చెప్పండి. నువ్వు కుడి భుజం అనుకునే ఎచ్చన్న పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు. ఇప్పుడు మీరు పార్టీ నిర్వీర్యం అయిపోయిందని అన్నారు, దీన్ని బట్టి చూస్తే సైకిల్ కి తుప్పు పట్టినట్టు అనిపిస్తలేదా? అంటే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? తుప్పు పట్టిన సైకిల్ ను పాత ఇనుప సామాన్ కమ్మేసి ఒక చిన్న బేబీ సైకిల్ కొనుక్కొని మనవంతోని చిక్కుబుక్కు సైకిల్ వస్తుంది, పక్కకు పక్కకు జరగండి అని ఆడుకో. అప్పుడు కనీసం ప్రశాంతంగా నన్న బతుకుతారు, సరేనా? లేదంటే అప్పుడేమో బై బై బాబు అని అన్నారు, అదే ఇప్పుడు గుడ్ బై బాబు, గుడ్ బై బాబు అని అంటారు. Ha 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 ha.